గంపగోవర్ధన్ గారు నాకు మాట చెప్పారు. ఇప్పుడు మీరు సిద్ధిపేటలో మాట్లాడిన ఉపన్యాసం మేము మొత్తం ఇక్కడ విన్నాం సార్ అన్నారు. విన్నారా? విన్నారు. కొద్దిమంది వినలేదంటున్నారు. విన్నారు, చాలామంది విన్నారు. గోవర్ధన్ గారు మీరు ఇనాగరేషన్కి వస్తే చాలు సార్, నేనేం అడగా అన్నాడు. ఇక దొడ్లకచ్చిన గోద పెండబెట్టక పోదా అన్నట్టు ఇక వచ్చిన తర్వాత భయంకరమైన చిట్టా పెట్టేసిండు. జిల్లా ఇస్తే చాలు, నాకు అంతా అయిపోతుంది, ఇక కామారెడ్డి జిల్లా చాలని అన్నాడు. అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు ఇవన్నీ పెట్టిండు. ఒక ఊర్లో ఒక ఎగిరితం చుట్టం వచ్చిందట, తొందరపడే చుట్టం, పొందలేసి పోతా పోతా అంటే పోతుండు. ఇంట్లో పెద్ద మనిషి ఉంది పాపం, మరి బుక్కడ సలన్నం ఉన్నది తినిపోతావు బిడ్డ అంటే, ఎందుకు పెద్దవా, సలన్నం తింటా ఉడుకన్న మీద ఉంటానట. గోవర్ధన్ గారి కథ గట్లే ఉన్నది. ఇప్పుడు ఉండాలి, గోవర్ధన్ లాగా ఉంటేనే ఎమ్మెల్యేలు ఏరియా డెవలప్ అవుతుంది. డెఫినెట్గా అవగాహన ఉంది కాబట్టి, అనుభవం కూడా ఉంది కాబట్టి ఏరియా ఎట్లన్నా చేసి బాగు చేసుకోవాలి అనే ఆలోచన ఉంది కాబట్టి, నాకు వ్యక్తిగతంగా బాగా సన్నిహితుడు కాబట్టి ఆ చొరవ తీసుకొని అడిగిండు. అందులో ఏమి వ్యతిరేకించే ముచ్చట ఒక్కటి కూడా లేదు. అయితే మీకు ముందుగాల మీకు సంబంధించి మంచి మాట చెప్పి తర్వాత నా సంగతి చెప్తా. కామారెడ్డి మున్సిపాలిటీ డెఫినెట్గా అభివృద్ధి కావాలి. జిల్లా కేంద్రం కూడా అయింది, బాగా పెరిగే పట్టణం. కొన్ని జిల్లాలకు లేనటువంటి పాత రైల్వే లైన్ కూడా ఇక్కడ ఉంది, నేషనల్ హైవే ఉంది. ఈ జిల్లాకు, కామారెడ్డి పట్టణానికి అద్భుతమైన భవిష్యత్తు ఉంటుంది, దానిలో నాకు డౌట్ లేదు. 100% డెవలప్ అయింది. నేను కూడా ఒక టూల్ లాగా ఎంతవరకు సహాయపడగలను తప్పకుండా నా వంతు కృషి కూడా చేస్తాను, మనవి చేస్తాను. అయితే చెప్పితే జరగాలి, బట్ గ్యాస్ ముచ్చట్లు మాట్లాడిపోతే కలవది. కామారెడ్డికి మెడికల్ కాలేజీ కావాలి, కావాల్సిందే, అందులో డౌట్ లేదు. కానీ నేను అబద్ధం చెప్ప, ఈ సంవత్సరం రాదు, వచ్చే సంవత్సరం వస్తుంది. డన్, డెఫినెట్లీ కామారెడ్డి విల్ గెట్ ఏ మెడికల్ కాలేజ్, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్. కానీ వచ్చే సంవత్సరం దానిలో వస్తుంది, ఈ ఏడిట్లు రాదు. చెప్తే జరగాలి కదా, అబద్ధాలు చెప్పద్దు కదా. అదేవిధంగా మున్సిపాలిటీకి డబ్బులు కావాలని వారు అడిగినారు. ఇమీడియట్గా 50 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ ఉన్నాం. అది ఎమ్మెల్యే గారు మీరంతా కూర్చొని, స్థానిక మున్సిపల్ వాళ్ళు, చైర్మన్ కానీ ఇంకోరు కానీ, ఏం చేయాలో ఎట్టు చేయాలో ఆలోచించి సరి అనే పద్ధతిలో డెవలప్మెంట్ కార్యక్రమాలు చేయండి. ఇక నేను వచ్చింది జిల్లా కేంద్రానికి. ఒక్క కామారెడ్డి గురించి మాట్లాడితే పోచారమ్మ గారు ఉన్నారు, షిండే గారు ఉన్నారు, సురేందర్ గారు ఉన్నారు, మరి వాళ్ళంతా నా మీద గుత్తుపల మర్రేస్తారు. వాళ్ళ సంగతి కూడా చెప్పే బాధ్యత నా మీద ఉంటుంది, అంతే కదా. ఇక్కడ తెలంగాణలో ఏ ఇంచ్ అయినా మనదే కాబట్టి, అన్నీ అభివృద్ధి కావాలి కాబట్టి, అందరూ కూడా కావాలనుకుంటారు కాబట్టి, బాన్సువాడ ఎల్లారెడ్డి మున్సిపాలిటీలో కూడా తలా ఒక 25 కోట్ల రూపాయలు మంజూరు చేస్తాం. అక్కడ కూడా అభివృద్ధి కార్యక్రమాలు జరగాలి. స్థానిక సంస్థలకు ప్రభుత్వం దండిగా నిధులు ఇస్తూ ఉంది క్రమం తప్పకుండా. ఈ మధ్య జిల్లా పరిషత్లకు, మండల పరిషత్లకు కూడా కొంత ఇవ్వాలని నిర్ణయం చేసినాం. గ్రామ పంచాయతీలో మాకు కొంత కావాలని చెప్పి అడిగినారు గోవర్ధన్ గారు. 526 గ్రామ పంచాయతీలు ఉన్నవి మన కామారెడ్డి జిల్లాలో. ఈ 526 గ్రామ పంచాయతీలకు కూడా తలా 10 లక్షల రూపాయలు ఈ సందర్భంగా మంజూరు చేస్తాం. ఇమీడియట్గా జీవో ఓడిస్తాం. ఆ కార్యక్రమాలు, మీకు వచ్చే నిధులు, గ్రామ పంచాయతీ ఆదాయం, వాటన్నిటిని కలిపి అభివృద్ధి కార్యక్రమాలు చేయవలసిందని మిమ్మల్ని కోరుతాను. తర్వాత ఇంకోటి చెప్పినారు నాకు వారు, ఈ బంజపల్లి మరియు గజ్యానాయక్ తండాలో 33/11 కేవి సబ్స్టేషన్ ఇచ్చినట్టు కావాలని కోరినారు. ఇమీడియట్ ఈరోజే ఆర్డర్స్ ఇచ్చి మంజూరు చేస్తాం. వాటి పనులు కూడా వెంటనే పూర్తి చేయిస్తామని మనం చేస్తూ ఉన్నాం.
మహేందర్ రెడ్డి గారు చెప్పాలి, వారు ఎస్ అంటే నేను చెప్తా. మహమూదల్ గారు కూడా ఇక్కడనే ఉన్నారు. జిల్లా కేంద్రం కాబట్టి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ అడిగినారు, కెన్ వి గో అహెడ్? సో కామారెడ్డికి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కూడా సపరేట్గా మంజూరైతుంది, అది కూడా ఇమీడియట్గా డీజీపీ గారు వారే చెప్పారు కాబట్టి స్టెప్ తీసుకుంటారు, ఇబ్బంది కూడా ఉండదు. ఇంకేదో రూరల్ పోలీస్ స్టేషన్ను ఎస్హెచ్ఓ పోలీస్ స్టేషన్ మార్చాలని కోరినారు. ఐ థింక్ దట్ ఆల్సో కెన్ బి అప్గ్రేడెడ్, దాన్ని కూడా అప్గ్రేడ్ చేస్తాం గ్యారంటీగా. రేపే డీజీపీ గారు ఆర్డర్స్ ఇస్తారు, దాని స్టెప్స్ కూడా తీసుకుంటాం. వీటన్నిటిని మించి ప్రధానమైన విషయం అది బ్రతుకు తీరు ముచ్చట కాబట్టి సాగునీళ్ళు రావాలి, అది చాలా ఇంపార్టెంట్. కాళేశ్వరం నుంచి మనం నీళ్ళు తెస్తూ ఉన్నాం, ఎందుకంటే మనమంతా ఈ ప్రాంతం అంతా కూడా గోదావరి బేసిన్లో ఉన్నాం, మనకు గోదావరిలో హక్కు ఉన్నది. చాలా కష్టం చేసి వాదించి గోదావరిలో మన వాటా ఖరారు చేసుకున్నాం, మహారాష్ట్రతో కూడా ఒప్పందం చేసుకున్నాం. మనకిప్పుడు ఆటంకమేం లేదు, పనులు జరగాలి. పనులు జరగడం కోసం ఏంటంటే మీరు చివరిలో ఉన్నారు, ఇక్కడ వస్తూ కాళేశ్వరం అంటే మంతిని మనకు అక్కడ ఆల్మోస్ట్ మన బార్డర్లో ఉంటుంది, స్టేట్ బార్డర్ అది. చాలా దూరం వచ్చేసినాం, మీకు దగ్గర దాకా వచ్చేసినాం. 100% కామారెడ్డి ఒకటే కాదు, కామారెడ్డి ఎల్లారెడ్డి ఈ రెండు తాలూకాలు. కాళేశ్వరం జలాలు తెచ్చి తీరుతా నేను. ఇప్పుడే శ్రీనివాసరెడ్డి గారు అడిగితే నిజాం సాగర్ ప్రాజెక్టు దగ్గర నేను చిన్నగా ఉన్నప్పుడు మేము అట్లా వచ్చేది, గుల్దస్తాన్ ఒక గెస్ట్ హౌస్ ఉంటుంది అక్కడ, సమైక్య పాలకులు దాన్ని కూడా మునుగొట్టేశారు, చాలా మంచిగా ఉండేది. దాన్ని మళ్ళీ ఈ మధ్యనే మొత్తం రిపేర్ కూడా చేసినాం, వీలైతే ఒక 10-15 రోజులు లోపల నేను అక్కడికి వస్తాను. కంప్లీట్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఇంజనీర్లందరినీ తీసుకొని ఆ గుల్దస్తా గెస్ట్ హౌస్లోనే కూర్చొని ఇంకా లోకమంతా వస్తున్నాయి నీళ్ళు. ఇప్పుడు వాగులు కూడా ఎండాకాలంలో ఏప్రిల్ నెలలో మత్తలు దుంకుతున్నాయి. మనం నిజాం సార్ తెచ్చినాం హల్దీ వాగు నింపుకొని తెచ్చినాం. నిజామాబాద్ జిల్లాకు లోకా లేకుండా అయిపోతుంది, ఎందుకంటే కాళేశ్వరం నీళ్ళు అట్లా మలన్న సాగర్ వచ్చి మలన్న సాగర్ నుంచి సింగూర్ ప్రాజెక్ట్ నింపేస్తూ ఉన్నారు. మధ్యలో ఒక హాఫ్ టీఎంసీ తీసుకొని నిజాం సాగర్ అనేది ఎండిపోదు మనం చూడక జీవితంలో, అంత అద్భుతంగా దానికి నీళ్ళు వస్తూ ఉన్నాయి. ఇక మిగిలి ఉన్న ముక్క ఏంటంటే మన కామారెడ్డి ఎల్లారెడ్డి వాళ్ళకి ఆర్మూరు బాల్కొండ అక్కడనే ఎస్ఆర్ఎస్పి పక్కనే ఉన్నారు కాబట్టి పాత లిఫ్ట్లతో పాటు కొత్తవి కూడా లిఫ్ట్లు పెట్టుకున్నారు. కొంత కెనాల్ బారుతున్నది, అదంతా కవర్ అవుతూ ఉంది. నిజాం సాగర్ ద్వారా మీకు తెలిసినట్టు మన బాన్సువాడ బోధన్ ఆ ప్రాంతాలకు అంత నీళ్ళు వస్తుంది. మిగిలేటి ఏంటంటే ఈ రెండు మంచి వ్యవసాయ పనులు జరిగేటువంటి గొప్ప రైతాంగం ఉన్నటువంటి నియోజకవర్గాలు, వీటికి ప్లాన్ చేసినాం. ఒక 25 టీఎంసీల నీళ్లు ఎల్లారెడ్డి కామారెడ్డికి రిజర్వాయర్లు కూడా ప్లాన్ చేసినాం. గుజ్జులు అని ఒక ప్రాంతం, కాటేవాడి అని ఒక ప్రాంతం, ఇక్కడ కామారెడ్డిలో కూడా మన బీబీపేట నుంచి తిమ్మక్కపల్లి చాలా చేసినాం. పైప్ లైన్ పనులు కూడా జరిగినాయి. నిజామాబాద్ రూరల్ కాన్స్టిట్యున్సీలో ఒకటి కొండని చెరువు ఉంది, ఆ కొండని చెరువు దగ్గర చెరువులోకి వచ్చి అక్కడి నుంచి మీకు వచ్చేస్తాయి. అవన్నీ జరిగిన పనులు చాలా వరకు వచ్చినాయి. ఒక జడత వేయాలి, ఇక పట్టుబట్టాలి, పడితే ఆటోమేటిక్గా నీళ్ళు దుంకుతాయి మీ దగ్గర కూడా. అక్కడ మన దగ్గర పాత మెదక్ జిల్లాలో సింగూరు నుంచి పైకి నీళ్ళు మీ కామారెడ్డి ఎల్లారెడ్డి లాగానే అక్కడ రెండు నియోజకవర్గాలని నారాయణ ఖేడ్ అండ్ జహీరాబాద్, అక్కడ కూడా సంగమేశ్వర స్వామి బసవేశ్వర స్వామి పేరు తీసుకొని రెండు లిఫ్ట్లు మంజూరు చేసుకున్నాం. ఆ రెండు లిఫ్ట్లు కూడా సర్వే ఇప్పుడే ఈ మధ్యనే ప్రారంభం జరిగింది. ఈ రెండు లిఫ్ట్లో కూడా గోవర్ధన్ గారిని మనం చేసేది, ఈ ప్రాంతంలో ఫేమస్ దేవుళ్ళు ఎవరైతే ఉంటారో ఆయా రెండు దేవుళ్ళ పేరు పెట్టారు, మీకు జల్దీ పని స్టార్ట్ అయిపోతుంది. అట్లా వాటిని కూడా పేరు పెట్టి ఇమీడియట్గా టేకప్ చేసి
వీలైనంత తొందరలో కామారెడ్డి ఎల్లారెడ్డి నియోజకవర్గాలను కూడా సస్యశ్యామలం చేసే బాధ్యత నాది.